రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన రోజు రోజుకు దిగజారిపోతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులన్నా కాకముందే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటుందని చురకలంటించారు. అధికారమే పరమావధిగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అలవిగాని హామీలిచ్చిందని దుయ్యబట్టారు. గ్యారంటీల పేరుతో ప్రజలకు లేనిపోని ఆశలు కల్పించిన హస్తం పార్టీ ఎన్నికల అనంతరం మాట మార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యారంటీలపై ప్రజలకు సమాధానం చెప్పలేక నాలిక మడతేసి అబద్దాలు బెదిరింపులతో తప్పించుకుంటుందని నిప్పులు చెరిగారు. ఈ మేరకు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గాల ముఖ్య నేతలతో కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో సమీక్ష సమావేశం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన రోజు రోజుకు దిగజారిపోతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, సునీత, గత 3 రోజులుగా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో లోక్సభ నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతలతో సమీక్ష సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన రోజు రోజుకు దిగజారిపోతుందని, ప్రభుత్వం ఏర్పడే 100 రోజులున్న కాకముందే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అధికారమే పరమావధిగా ఎన్నికల ముందు అలవి కానీ హామీలు ఇచ్చి గ్యారెంటీల పేరుతో ప్రజలను లేనిపోయి ఆశలు కల్పించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అనంతరం మాట మార్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాము సమయంతో సహా ప్రకటించి సమాన పూర్వకంగా ఇచ్చిన గ్యారంటీలను నెరవేర్చాలని, ప్రజలు ఏదైతే తీర్పునిచ్చారో దానికి అనుగుణంగా ఇవాళ పాలన కొనసాగించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా సమాధానం ఇవ్వకుండా చేతకాక నాలిక మరితేసి అబద్దాలు బెదిరింపు దిగి తప్పించుకుంటున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అయితే ఏదైతే ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఎన్నికల ముందు ప్రత్యేకం దుష్ప్రచారాలకు ప్రభుత్వం తమకు మద్దతు చేసే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు తమ కోసమే పనిచేసే ప్రభుత్వాలను దూరం చేసుకునే సందర్భాలు చరిత్రలో ఉన్నాయని కూడా ఈ సందర్భంగా వివరించారు. తాము మోసపోయామని సంగతిని గ్రహించి ఆ తర్వాత కొద్ది కాలంలోనే వాస్తవాలు తెలుసుకుని తిరిగి ఆచరించారని కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా ఇదే నేపథ్యంలో గెలిపించిన కాంగ్రెస్ ప్రభుత్వం తాగునీరు, సాగునీరు, కరెంటు వంటి కనీస అవసరం తీర్చలేకపోవడంతో తెలంగాణ ప్రజలు విస్మయం చెందుతున్నారని, ఈ సందర్భంగా తమకు కొత్తగా ఇచ్చే తెలివి లేకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కొనసాగించలేకపోతున్నారని, తన పాలనలోని దొల్లతనాన్ని స్వయంగా కాంగ్రెస్ పార్టీ బయటేసుకుంటుందని, ఈ సందర్భంగా ప్రజల్లో అభాష పాలవుతుందని కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా గెలుపుటములు సహజమని, పదక్షేత్రంలో ఉంటూ వారితో మమేకమై వారి సమస్యలు పరిష్కారానికి పోరాడాలని నాయకులు స్పష్టం చేశారు. నాటి ఉద్యమకాలం నుంచి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. అదే స్ఫూర్తితో కొనసాగిస్తూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాదరణ పొందాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తూ మెజార్టీ స్థానాల్లో గెలవబోతున్నామని కూడా సందర్భంగా చెప్పారు. తన పాలమూరు ఎంపీ గాని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని కూడా సందర్భంగా గుర్తు చేస్తూ ఎంతో ఘనంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను పాలమూరు జిల్లాకు అమలు చేశామన్నారు. పాలమూరు నీటి కోసం తీర్చేందుకు ఉద్యమం సారథిగా తాను చేసిన పోరాటాలను, నాటి నుంచి కరువు కొరలో చిక్కున్న ఉమ్మడి పాలమూరు జిల్లాను బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసిన విధానాన్ని సందర్భంగా ముఖ్య నేతలకు వివరించారు. నీళ్లు లేక సాగు లేక నాడు బండల ఉన్న పాలమూరు సక్షామం చేసి పచ్చని పంటల్లో ధాన్య రాష్ట్రంతో బంగారి కొండల అభివృద్ధి చేశామని కూడా ఈ సందర్భంగా కీలక సమావేశంలో ముఖ్య నాయకులతో ఈ సందర్భంగా చర్చించారు. అంతేకాకుండా నాటి కాంగ్రెస్ సహా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో నిలబడిపోయిన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడమే కాకుండా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించామని కూడా ఈ సందర్భంగా ముఖ్య నాయకులు తెలియజేశారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను అభివృద్ధి పనులను ఆటంకపరచడమే లక్ష్యంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటుందని, బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన ఎత్తిపోతల పథకం ద్వారా ఇవాళ వరంగల్ కు పుష్కలంగా సాగునీటి తరలించవచ్చని, అట్లా కాకుండా ఉండదాన్ని తీసేసి వరంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ మార్చడంపై కాదని కూడా ఈ సందర్భంగా ముఖ్య నాయకులు చూపించారు. ఇటువంటి అనేక అనాలోచిత నిర్ణయాలు ప్రజలు గమనిస్తుంటారని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఖచ్చితంగా తగిన సమాధానమే చెప్తారని సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా ఎన్నికలు
ఎప్పుడు సంపద కలిగిన చేసిన మేలు వచ్చి కేవలం తమ స్వార్థంతో పార్టీని వీడుతున్న వారిని పట్టించుకోవడం అవసరం లేదని కేసీఆర్ చేశారు. ఎప్పుడు బంధువులు తిరుపతి శతకాన్ని కూడా ఉదహరించిన అధినేత కష్టకాలంలో ప్రజలతో నిర్వహించిన వారిని నిజమైన ప్రజా నాయకులను కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. పర్యావరణ గురించి ఆలోచించకుండా అందరం కలిసికట్టుగా ప్రజా సమస్యల మీద పోరాటం చేద్దామని కూడా ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కష్టకాలంలో వాళ్ళ స్వార్థాన్ని వాళ్ళు చూసుకుంటూ వెళ్లిపోతున్న అవకాశం వాళ్ళు తిరిగి భవిష్యత్తులో సందీపూర్ గారిని కూడా సారంటూ ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న నేతలు చేసిన సూచనలకు సానుకూలంగా స్పందించిన అధినేత అటువంటి వాళ్ళు తిరిగి ఆదరించబోమని కూడా స్పష్టం చేశారని తెలుస్తుంది. అంతేకాకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దీర్ఘకాలిక లక్ష్యంతో బీఎస్పీతో పొత్తు అని ఈ సందర్భంగా కేసీఆర్ చెప్పారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తు ఉంటుందని ఈ మేరకు ఇప్పటికే మీడియా సమావేశంలో తెలిపిన బీఆర్ఎస్ అధినేత అధ్యక్షుడు ఆర్ఎస్ పవన్ కుమార్ చేసిన చర్చలు సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను కూడా కేసీఆర్ సమావేశంలో ముఖ్య నేతలు వివరించినట్టు తెలుస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వంటి అనగాహన వర్గాల అభివృద్ధి కోసమే నాటి ఉద్యమ కాలం నుంచి కూడా అనేక ప్రతికూల వరకు కూడా పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ అదే సైద్ధాంతికత్వ భావ స్వరూపత్వ పనిచేస్తున్న బీఎస్పీతో పొత్తు ప్రజలు ఆశిస్తారని కేసీఆర్ తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితితో మనం మన శక్తులను కూడా తీసుకోవాలి, కలిసి వచ్చే భావ స్వరూప శక్తులను కలుపుకొని పోవాలి, ఆ దిశగా మనం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రయోజనాలు కాపాడే దీర్ఘకాలిక లక్ష్యంతో కూడుకుని ఉన్నదని చెప్పేసి కూడా ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేసీఆర్ చెప్పారు. అయితే లౌకికవాద తాత్వికతతో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి ఆ దిశగా పదేళ్ల పాటు అనుసరించిన కార్యచరణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ఈ నేపథ్యం దళితుల బహుజన శక్తులతో కలిసి పనిచేయడం ద్వారా తెలంగాణ ప్రజల ఆకాంక్షను మరింత చేరవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. రాబోయే కాలంలో బీఆర్ఎస్ బీఎస్పీల కలిసికట్టుగా పనిచేసి ప్రజా అభిష్టాల సంపూర్ణంగా నిర్వహిస్తామని కేసీఆర్ అనేది దిశగా మరిన్ని చర్చలు జరపబోయి పార్లమెంట్ ఎన్నికల పొత్తుల సంబంధించి విధి విధానాలు ఖరారు చేస్తామని చెప్పారు. కాగా బీఎస్పీల పొత్తుల సమావేశం అశ్వధ్వానాల నడుమ ముక్త కంఠంతో ఏకీభవించి తన ప్రయత్నానికి మద్దతు ప్రకటించి పార్టీ నేతలకు అధినేతకు ధన్యవాదాలు కూడా తెలిపారు. అయితే పాలమూరు సంబంధించి మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎంపీ అయిన మన్నే శ్రీనివాస్ రెడ్డిని మరోసారి కూడా ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్నగర్ నియోజకవర్గంగా సిట్టింగ్ ఎంపీ అభ్యర్థి ప్రకటిస్తామని కూడా ఈ సందర్భంగా ముఖ్య నేతలకు చెప్పారు. అయితే ఏదేమైనప్పటికీ రానున్న రోజుల్లో మరింత మనం ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు మనం అందరూ కృషి చేయాలి. ఖచ్చితంగా కార్యకర్త నుంచి ముఖ్య నాయకుల వరకు అందరూ కూడా ప్రజల్లో ఉండి ప్రజా సంక్షేమం వైపు ప్రజలకు మద్దతుగా ఉండాలి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అమలయ్యేలా మనం పోరాటం చేయాల్సిన ఉంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో అందరూ కలిసికట్టుగా పనిచేస్తే రాష్ట్రంలో మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ఏ కైవసం చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశంలో చెప్తారు. రానున్న రోజుల్లో మరింత వృత్తంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఉద్యమం పట్టి ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు కొత్తం కాదని కూడా ఈ సందర్భంగా ముఖ్య నేతల సమావేశంలో చెప్పారు. మొత్తానికి రానున్న రోజుల్లో ఏదైతే ఇవాళ తీసుకున్న ఎజెండానే మరింత లోతుగా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన 6 గ్యారంటీల మోసాలను ప్రజల్లో ఎండగట్టాలని కూడా ఈ సందర్భంగా చెప్పారు. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.